हाई फ्रेंड्स वेलकम नीर्मी रोशनी एंतो टेस्टी गा उंडे सग्गु बियम पायसम एला तैयार चेयालो चूपिस्तानंडी चाला बागुंटुंदी चाला सिंपल गा कूडा तैयार चेसुकोवच्चु मरि दीनि तयारी विधानं चूसे मुंदु कोत्तगा ना चानल नि चूस्ते लाइक चेयंडी ना चानल नि मीरु सब्स्क्राइब चेयडं मर्चिपोकंडी सो सग्गु बियम पायसम तयारी विधानं चूसेयंडी ముందుగా ఇక్కడ నేను ఒక కప్పు సగ్గు బియ్యం తీసుకుని నానబెట్టుకుంటున్నానండి ఈ సగ్గు బియ్యము ఒక అరగంట సేపు నానబెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక గిన్నె పెట్టండి అందులోకి 3 గ్లాసులు పాలు వేసుకోండి 1 గ్లాస్ నీళ్లు వేసుకొని పాలని మరిగించండి చూడండి ఫ్రెండ్స్ అరగంట తర్వాత చూస్తే మనకి సగ్గు బియ్యం ఇలా నానిపోయి ఉంటాయండి సో ఈ సగ్గు బియ్యాన్ని మరొకసారి శుభ్రంగా కడిగేసుకోవాలి ఫ్రెండ్స్ ఇప్పుడు పాలైతే మరుగుతున్నాయి కదండి సో ఇప్పుడు పాలల్లోకి నానబెట్టిన సగ్గు బియ్యం వేసుకొని ఉడికించుకోవాలి మనము సగ్గు బియ్యాన్ని నానబెట్టుకున్నాం కాబట్టి ఎక్కువ సేపు ఉడికించాల్సిన అవసరం లేదండి సో సగ్గు బియ్యం త్వరగానే ఉడికిపోతాయి సో ఈ విధంగా కలుపుకుంటూ ఉడికించుకోవాలి చూడండి ఫ్రెండ్స్ ఇలా వైట్ వైట్ గా ఉంది కదా ఫ్రెండ్స్ ఇలా అయితేనే మనకి సగ్గు బియ్యం ఉడికినట్లు ఇప్పుడు ఇందులోకి యాలక్కాయల పొడి వేసుకోండి ఇక్కడ నేను 1/2 టీ స్పూన్ వేస్తున్నాను వేసిన తర్వాత బాగా కలుపుకోవాలి సగ్గు బియ్యం బాగా ఉడికిన తర్వాతే పంచదార వేసుకోవాలండి చూడండి ఫ్రెండ్స్ సగ్గు బియ్యం మనకి చాలా మంచిగా ఉడికిపోయిని కదా చూడండి చక్కగా వైట్ వైట్ గా కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్ మీకు ఈ విధంగా మనము సగ్గు బియ్యాన్ని బాగా ఉడికించుకున్న తర్వాత పంచదారని వేసుకోండి ఇక్కడ నేను ఒక కప్పు పంచదార వేసుకుంటున్నాను మీకు స్వీట్ ఎక్కువగా కావాలంటే ఎక్కువగా వేసుకోండి పంచదార ఇక్కడ నేను ఒక కప్పు పంచదార వేసుకుంటున్నాను వేసిన తర్వాత బాగా కలపండి పంచదార బాగా కరిగిపోవాలి ఈ సగ్గు బియ్యం పాయసం కొంచెం పల్చగా ఉంటేనే బాగుంటుందండి చల్లరిన తర్వాత మనకి చిక్కబడిపోతుంది కాబట్టి చేసేటప్పుడే కొంచెం పల్చగా చేసుకోవాలి చూడండి ఫ్రెండ్స్ పంచదార మొత్తం బాగా మెల్ట్ అయిపోతుంది కదా ఈ విధంగా మనకి సగ్గు బియ్యం పాయసం అనేది రెడీ అవుతుందండి సో ఈ సగ్గు బియ్యం పాయసాన్ని పక్కన పెట్టుకోండి ఇప్పుడు మనము జీడిపప్పు కిస్మిస్ వేయించుకుందాము ముందుగా స్టవ్ వెలిగించుకొని ఒక చిన్న కడాయి పెట్టుకొని అందులోకి 1 టేబుల్ స్పూన్ ఘీ వేసుకోండి అలాగే జీడిపప్పు మీకు కిస్మిస్ ఇష్టం ఉంటే కిస్మిస్ కూడా వేసుకోవచ్చు ఇక్కడ నేను బాదం జీడిపప్పు వేసుకొని కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి అంటే దోరగయ్యేంత వరకు ఫ్రై చేసిన తర్వాత స్టవ్ కట్టేసుకోండి తయారు చేసుకున్న పాయసం దాంట్లో జీడిపప్పు అలాగే బాదం కూడా వేసుకుంటే ఎంతో టేస్టీగా ఈజీగా సగ్గు బియ్యం పాయసం రెడీ అయిపోతుందండి సో ఈ విధంగా పల్చగా చేసుకుంటేనే మనకి సగ్గు బియ్యం పాయసం అనేది బాగుంటుంది చల్లారిపోయిన తర్వాత మనకి చిక్కబడిపోతుందండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి నా ఛానల్ ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి నేను కలుస్తాను మరొక మంచి రెసిపీతో బై ఫ్రెండ్స్ బై బై